Andhra Pradesh ippudu Telugu Desam Party alage YSRCP maro pakka Janasena inko pakka Bharatiya Janata Party aa rendu kotamukunna sare mottham partylanni kuda ippudu complete ga focus sthaniki samsthala ennikal meede pettaru inka adhikarikanga date announce avakapoyina sare evari lekkalu vaallu esukuntunnaru ekkada tama party ki anugoolanga untundi ekkada tamaku geliche satta undi ekkada weak ga undi ekkada party ni develop cheyali ekkada promote cheyali ane dani meeda already కసరత్తు మొదలు పెట్టేశారు రాజకీయ నాయకులు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పుడు ఎవరు ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక జనసేన బీజేపీ ఒకటిగా వస్తున్నాయని అనుకున్నా సరే తెలుగుదేశం పార్టీ ఒకవేళ సిపిఐ తోటి సిపిఎంతో చేతులు కలిపి వచ్చినా ఇక తెలుగుదేశం పార్టీ ఒకటి, భారతీయ జనతా పార్టీ జనసేన ఒకటి, వైసీపీ ఒకటి అన్నట్టుగానే అంటే ఒక రకంగా ముక్కోణ పోటీనే చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలు. ఇలాంటి టైంలో అసెంబ్లీ ఎన్నికలను బట్టి చూస్తే ఎక్కువగా మెజార్టీలు వచ్చే స్థానాలు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా అది వైసీపీకి రావాలి. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీ ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని లెక్కలు వేసుకుంటున్నాయి. అలాగే జనసేన బీజేపీలు కూడా టీడీపీ విజయ అవకాశాల మీద దెబ్బ కొట్టే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలన్నీ కనుక కాసేపు పక్కన పెట్టేస్తే ఎవరెవరిని దెబ్బ కొడతారు ఏంటి అనేది అది ఎలాగా తర్వాత ఇంకో వీడియోలు చెప్పుకుందాం. ప్రధానమైన నగరాల్లో ప్రధానంగా పాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన నగర పాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ వైసీపీ ఖచ్చితంగా అదిరిపోయే విజయాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా అవుతుంది కనిపిస్తుంది. అందులో ఒక రెండు జిల్లాల్లో మాత్రం ప్రధానంగా అంటే రెండు చోట్ల ఖచ్చితంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది, ఇక్కడ మాత్రం ఏ పార్టీకి ఛాన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రెండు ఏంటి అంటే ఒకటి ఒంగోలు, రెండు నెల్లూరు. ఒంగోలు అలాగే నెల్లూరు కార్పొరేషన్లని వైసీపీ వన్ సైడ్ గెలుచుకోవడం పక్కా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే మామూలుగానే రెండు జిల్లాలకు కూడా ఈ రెండు జిల్లాల్లో కూడా వాస్తవానికి అంటే ఒంగోలు నెల్లూరు అంటే ప్రకాశం నెల్లూరు ఈ రెండు జిల్లాల్లో కూడా వైసీపీకి కంచుకోట ఈ రెండు జిల్లాలు. సో ఇలాంటి టైంలో మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లని ఒక ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అలాగే స్థానిక సమరంలో కూడా ఇప్పుడు క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో కూడా చాలా సునాయాసంగా ఫ్యాన్ విజయం సాధించింది. అటు ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో 8 స్థానాలని వైసీపీ గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ 4 చోట్ల విజయం సాధించింది. అలాగే ప్రధానమైన ఒంగోలు ఎంపీ సీటు వైసీపీ దక్కించుకుంది. బంపర్ విక్టరీ అది, మామూలు విక్టరీ కాదు. ఇక ఈ పరిస్థితుల్ని ఒకవేళ కంపేర్ చేసుకుంటే కనుక ఒంగోలు కార్పొరేషన్ని సింగిల్ హ్యాండ్తో వైసీపీ ఎత్తుకుపోవడం ఖాయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు అలాగే నెల్లూరు కార్పొరేషన్లో ఫ్యాన్ హవా నో డౌట్ ఖచ్చితంగా వన్ సైడ్ వార్ జరగబోతోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.